हेलो कट अभी पर्सनल फोन तिथि वेधवा जीवित बुत्ति प्रईवसी लेकिन बोत इगलपये मोगे फैर इंजन गंटल की वेधव फोन रिंगल की बुत्ति तेड़ लेकिन बोतरी मिश्रका अम्मो भीमशंकर भीमशंकर तगला अय्या बस दिग्न तरवात असल आफीसो पिच्ची शास्त्री गास्त्री मध्य अडवरा रोज दिंटीचो असल आफीसो लेदा फोन आफीसोना चुनाव दाचुनी एवना अभविस्वा असले मुद्री बेंडकाय ऐसी ब्रह्मचारी तलगुट चावकय्या अम्मा पे दुद्धानी अवतर पाद मेवल अंदर ना पर्सन उदो लक्ष्मी पति ने लाइन चम्मे तरवा फोन कल मिगता विषया हेलो अय्या लक्ष्मी पति गारु भीमशंकर गारु इदो मेरे स्वयं माटाडुकोंडि हेलो आई एम लाख पची फ्रॉम यूके बाबू ना पेरु भीमशंकर नमस्ते हु इज बाबू आई एम लाख पची फ्रॉम यूके एम पार्टी लाख पची अब्बो आ पार्टी पार्टी एमटया चक्कपेटलागा लक्षणंगा लक्ष्मीपति अनि पेरु पेट्टुकोनी పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి ఏదో ఫోటోలో కుర్రాడు బాగానే ఉన్నాడు అనుకున్నాను గానీ బొత్తిగా వాక్షుద్ధున్నట్టు లేదే థాంక్స్ మామగారు ఆయాసం కూడా అప్పుడప్పుడు మంచి పని చేస్తుంది డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చేద్దాం కథ ఏంటో చెప్పండి డైరెక్ట్ గా రంగంలోకి వచ్చేసాడు ఎత్తైన ఎన్నారే కదా ఫాస్ట్ యమ ఫాస్ట్ బాబు మూడు త్రీ ఆడపడుచు లంచం కాదండి నా రెమ్యునరేషన్ అడుగుతున్నాను అంటే ఆడపడుచు కూడా ఉందా ఒక్కరు కాదు ఐదుగురు ఆంటీలు అబ్బో నేను బెజెప్పు 15 అమ్మో సారీ 5 కొంచెం ఎక్కువగానే ఉంది బాబు 4 ఇది చూడండి నేను ఒక మాట చెప్తాను 3.5 ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ టాక్సెస్ ఓకే ఓకే ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ రామశాస్త్రి గారికి ఇవ్వండి అలాగే ఫోన్ కూడా ఇవ్వండి ఇవ్వండి హలో హలో రామశాస్త్రి గారు ఆ లక్ష రూపాయలు తీసుకోండి అలాగే ఓకే అయ్యా ఇదిగోండి లక్ష రూపాయలు అడ్వాన్స్ సోమవారం నిశ్చితార్థానికి వచ్చేయండి మళ్ళీ పెళ్లి చూపులు బాడు పచ్చిపదలు వాళ్ళు స్వీట్స్ వెంగడాలు ఇవన్నీ వద్దు నేను బయలుదేరుతున్నాను ఇదిగో ఈ ఫోటో తీసుకెళ్తున్నాను ఇంట్లో ఆడవాళ్ళు చూసి చావాలి కదా అలాగే అలాగే 10 లక్షలు పెట్టినా దొరకని ఎన్ఆర్ఐ సంబంధం అదృష్టం బట్టి ఎవరికి మన లక్ష్మికే 3.5 లక్షలకే దిగిపోయింది దాని ముఖాన బొట్టు పెట్టి తవలేదే అబ్బా చిన్న పిల్ల కదండి వదిలేయండి చిన్న పిల్ల అయితే బొట్టెట్టకూడదా అలా అయితే బట్టలేయడం కూడా మానేయండి సర్లే సర్లే కుర్రాడు విజయనగరం లుబ్ధావధానులు గారి మనవడు లండన్ లో పుట్టి పెరిగాడు నిఖార్సైన సంబంధం ఆ మా ఊళ్ళో కూడా సైకిల్ ప్యాచ్లు వేసుకున్న వాళ్ళది సిటీకి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాక లండన్ నుంచి వచ్చానే అన్నారని చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు మా ఫ్రెండ్ కూడా ఇలా ఎన్ఆర్ఐ నమ్మి మోసపోయింది ఆడు మా ఊరుడై ఉంటాడు నువ్వు నోరు పోయ్యవే కుజ దోషం దానా నీ మాటలు విన్నామంటే దీనికి పిల్లలకనే వయసు కూడా దాటిపోతుంది నీలాగే అదేంటండి ఎప్పుడు చూసినా దాన్ని ఆడిపోసుకుంటూ ఉంటారు నువ్వు మధ్యలో అడ్డం రాకు కుజ దోషం దాన్ని కన్నదానా అసలు ఫోటో చూడవయ్యా పేరు కూడా సలక్షణమైన పేరు లక్ష్మీపతి లేడే పాత సామాన్లు అమ్మి ఊళ్ళో ఉన్నాడు అది వచ్చి చూసుకోండి మీ వాళ్ళు లక్ష్మి ఇంకా చిన్నపిల్లే కదండి అప్పుడే దానికి పెళ్ళేంటి ఇక బ్రేకులు వేయాలని చూడకు ఏ నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు చిన్నపిల్లవేక కాపురానికి రాలేదా పిల్లల్ని కనలేదా ఈయన తట్టుకోలేదా మీరు ఎన్నైనా చెప్పండి అత్తయ్య గారు నాకు ఎన్ఆర్ఐల మీద నమ్మకం లేదు ఈ మధ్య కొంతమంది 2-3 పెళ్లు కూడా చేసుకుంటున్నారు ఆ దేశాల్లోనేమో ఉద్యోగాలు తీసి గెంటేస్తున్నారు బాగా చెప్పావయ్యా గిరీష్ బాగా చెప్తాడు చెప్పకే నువ్వు నోరు పోయ్యవయ్యా గిరీశం అందరూ నాకు చెప్పేవాళ్ళే తయారయ్యారు ఆ లిస్టులో నువ్వు కూడా చేరిపోయావు ఎవరెన్ని చెప్పినా గాని అడ్వాన్స్ ఇచ్చేశాను అనుకున్న టైంకి అయి తీరుతుంది పెళ్లి రేపు 6నే నిశ్చితార్థం ఏయ్ రాత్రి కాస్త లడ్లు కారపూస చేసి తగలడు
మిడిల్ క్లాస్ మాధవి హీరోయిన్ లా తయారైందా వాట్ ఎ గ్రేట్ యా న్యూ మాధవి ఓకే ఓకే నాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది సిక్స్త్ న ఎంగేజ్మెంట్ కంగ్రాచులేషన్ ఓకే ఓకే బై లక్ష్మీపతిలా ఉన్నాడే ఈ విధవతో నా లక్ష్మి పెళ్లి నా సంగతి తెలుసుకా తేడా వస్తే ఫినిష్ నమస్తే మెడికల్ రిప్రజెంటేటివ్ గా పరిచయం చేసుకుని 2 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడండి 6 నెలల నుండి కనపడడం లేదు పేరు సురేష్ ఇడియట్ అమెరికాలో ఉద్యోగం అన్నాడు బోలెడు కట్నం కూడా ఇచ్చాం వెళ్లి వీసా పంపిస్తానన్నాడు వీసా లేదు అసలు మనిషే రాలేదు పేరు రామకృష్ణ అండి బాలనగర్ లో ఇండస్ట్రీ ఉందన్నాడండి రోజు నాకు బస్ స్టాప్ లో లిఫ్ట్ ఇచ్చేవాడండి నాకు ఎవరూ లేరండి కూడబెట్టిన 100,000 రూపాయలు ఇచ్చానండి యాదగిరిగుట్టలో పెళ్లి కూడా చేసుకున్నాం 3 నెలల నుంచి కనిపించట్లేదు పేరు రెడ్డప్ప పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా వెళ్ళాకే తెలిసిందండి ముగ్గురిని మోసం చేసింది ఒక్కడేనని మీ సంస్థ గురించి మీరు చేసే సోషల్ వర్క్ ఫర్ ఉమెన్ గురించి చెప్పారండి మిమ్మల్ని కలిసి ఫర్దర్ స్టెప్స్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చామండి ఫ్యూచర్ లో ఇంకెన్ని పెళ్లిళ్లు చేసుకుంటాడో నిత్య పెళ్లి కొడుకు కోసేయాలి ఇలాంటి వాళ్ళని వాడి ఫోటో మీ అడ్రస్ ఇచ్చి వెళ్ళండి హలో హలో పెళ్లిళ్ల బ్రోకర్ రామశాస్త్రి గారు ఉన్నారా ఎవర్రా అయ్యా అయ్యా మధురవాణి గారండి ఏమయ్యా రామశాస్త్రి బాగున్నావా నమస్కారం ఓ పెళ్లి కొడుకున్నాడు మంచి సంబంధం చూడు ఓసారి వచ్చి ఫోటో తీసుకెళ్తావా అలాగే సంబంధం ఎన్ఆర్ఐ ఇది ఎంత కట్నం రావచ్చు అమ్మా ఓ చిన్న అనుమానం ఎన్ఆర్ఐ అన్నారు ఒరిజినల్ డూప్లికేటా అని ఒత్తొత్తి బనాయింపులు కూడా చేస్తున్నారా ఈ మధ్య మీకు తెలియదేముందమ్మా ఒప్పుకున్నాక తప్పుతుందా కాకపోతే డూప్లికేట్ అంటే కొంచెం కష్టమైన పని తగినంత ఫలితం ఆశిస్తుంటాం కమిషన్ ఒరిజినలే కాని కుర్రాడికి 2వ పెళ్లి అర్థమైందిగా ఫస్ట్ లాగా మేనేజ్ చేయాలి అమ్మా నన్నందరూ లిటిగేషన్ శాస్త్రి అంటారు సార్థక నామధేయుణ్ణి 1000 లైఫ్స్ లో నుంచి ఓ 5 or 10 యూజ్ చేసి మీ పని పూర్తి చేస్తాను నా పేరు నేను నిలబెట్టుకుంటాను యు డోంట్ వరీ అమ్మా ఐఆమ్ హియరు ఎలా ఉందో అడ్డబట్టు రావోయ్ రాంపంతులు ఈసారి నీ పిలక్కొస్తా ఏందబ్బ కింద పైన చూస్తున్నాడు నచ్చినట్టున్నారు గుడ్ మార్నింగ్ సార్ సూప్ మరల్సండి ఏంటి సార్ ఎవరా జింగ్రీలు రాత్రి రైడింగ్ లో పడుతున్నాను సార్ నిజాయితీగా నిజాయితీగా బాగున్నారు కదా సార్ నీకు బాగున్నారా జింగిరి బాబులా కమ్ కొంచెం దగ్గర చెప్పండి సార్ ఈ నొక్కెత్తడు 200 నొక్కి సార్ బుక్ చేసుకున్నాను వదిలేసామన్నమాట అంటే ఆడోళ్ళు కదా సార్ పాకెట్ లో ఉండవని నా పాకెట్ లో పెట్టుకున్నా సిగ్గులే అబద్ధాలు చెప్పడానికి అది ఉంటే రాత్రికి మొద్దట ఏం పేరు రాగిణి ఏం చేస్తుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటాను ఎవరుదా అందరితో దశ బల్ల దశ బల్ల గూటి బిళ్ళం కాదు అందానికి నిర్వచనం సార్ అంటే అందంగా ఉన్నాను అనుకుంటున్నావా అందంగా లేనా వయసులో ఉన్నది ఏదైనా అందంగానే ఉంటుంది ఇదంతా ఎందుకు సార్ ఏం చేయాలో చెప్పండి భరి తెగించావు ఏం చేస్తాం రెడీ అవ్వాలి ఈ మాత్రానికి ఎంత బిల్డప్ నువ్వేటే తలవంపులతో ఎలా తలదించుకుందో చూడు నాకు లైట్ ఉంటే సిగ్గు సార్ ఆ
తిరిగి తప్పు చేస్తే అమాయకత్వం అనుకోవాలి, అవసరం కోసం తప్పు చేస్తే తిండి కోసం అనుకోవాలి, నీలాగా తప్పని తెలిసి తప్పు చేస్తే భూమి తెగించామనుకోవాలి. ఎప్పుడు మారుతారా? నీలాంటి వాళ్ళందరూ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటారు? ఇప్పుడు ఇప్పుడు అర్థం కాదు. పరువు పోయి బజార్ పట్టాక చూసే ప్రతివాడు అదే దృష్టితో చూస్తూ ఉంటే నా కోసం ఒక్కడు ఒక్కడు కూడా లేడని ఏడ్చి ఏడ్చి చావలేక చావు రాక బ్రతికే బ్రతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. ఇప్పుడు ఎంత చేద్దామా? వాళ్ళు మారారో లేదో తెలియదు కానీ నేను మాత్రం మారిపోయాను సార్. రండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వీళ్ళు నమస్తే మేడం. నిన్న రైడింగ్ లో మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఓకే మేడం. అభిరామ్ గారు. ఎస్ మేడం. ముగ్గురు అమ్మాయిల ముద్దులు మొగుడు రాస్కల్ ఆధారాలు దొరకకుండా మోసాలు చేస్తున్నాడు మేడం. వీడి హిస్టరీ బయటికి లాగి ఎలాగైనా శిక్ష పడేలా చేయాలి. ట్రై చేస్తున్నాను మేడం. వీడికి ఒక కీప్ ఉంది. అపూర్వని ఆమె పనిచేస్తున్న కాలేజ్ లోనే నేను చదువుతున్నాను మేడం. ఈ ర్యాకెట్ డీటెయిల్స్ నీకు తెలుసా? తెలుసండి. ఈ అమ్మాయి హెల్ప్ తీసుకోండి. ఓకే, వీడి తీగలాగి మళ్ళీ కలుస్తాం.